వెరీ గుడ్ డే టు ఆల్. ఒకరోజు ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడంట. నేను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నేను అవ్వగలను అని. గురువు వెంటనే 10 ఇయర్స్ అన్నారంట. సరే, ఇంకా ఎక్కువ కష్టపడతాను, ఇంకా బాగా నేర్చుకుంటాను, అప్పుడు ఎన్ని ఇయర్స్లో అవ్వగలను? 20 ఇయర్స్ అన్నారంట గురువు. సరే, ఇంకా ఎక్కువ కష్టపడితే ఎన్ని ఇయర్స్లో అవ్వగలను అని శిష్యుడు అడిగితే గురువు 30 ఇయర్స్ అన్నారంట. అప్పుడు శిష్యుడు అడిగాడంట, అదేంటండి నేను ఎంత కష్టపడతానంటుంటే మీరు అన్ని ఎక్కువ ఇయర్స్ చేస్తున్నారు అని. అంటే గురువు అన్నారంట, ఇఫ్ యూ హ్యావ్ 1 ఐ ఆన్ యువర్ గోల్ దెన్ యూ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఐ ఆన్ యువర్ పాత్. నీ గమ్యాన్ని చేరుకునే దిశలో నీకు ఒక్క ఫోకస్ పెడితే ఆ గమ్యాన్ని చేరుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఉంటాయి చూసావు, దానిపైన ఇంకొక ఫోకస్ పెడుతున్నావు, అంటే మల్టిపుల్ ఫోకసెస్ చేస్తున్నావు. నువ్వు గమ్యాన్ని చేరుకునే దిశలో చేసే ప్రయాణం పైన సెమీ ఫోకస్ ఉంచుతున్నావు. సెమీ ఫోకస్ ఉంచుకున్నప్పుడు నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యము నీ నుంచి ఎప్పటికప్పుడు దూరం అవుతుంది, కనుక హ్యావ్ ఎ కంప్లీట్ ఫోకస్ అని చెప్పారంట. ఇది ప్రాపంచిక విషయాలకైనా ఆధ్యాత్మిక విషయాలకైనా వర్తిస్తుంది. ఎ కంప్లీట్ అవేకెండ్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రీచ్ యువర్ గోల్స్. దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. దాట్స్ ఇట్.